మోసకారి జగన్మోహన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? ఏమీ చెయ్యడు. గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు కూడా నమ్మారు. నేను ఆ రోజు పిఆర్సి ఇచ్చాను. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు మనకు ఆదాయం లేకపోయినా అప్పులున్నా నేను ఒకటే ఆలోచించాను, తెలంగాణతో సమానంగా పిఆర్సి 43% ఫిట్మెంట్ ఇచ్చాను. అదే మాదిరిగా ఉద్యోగ వయస్సును కూడా పెంచాను. ఎక్కడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా డిఏలు, పెన్షన్లు, ఇతర బకాయిలు అన్నీ చెల్లించాను. కానీ ఇతను వచ్చాడు, మోసం చేశాడు, మోసపోయారు. సిపిఎస్ ఒక వారంలో రద్దు చేస్తానని రద్దు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వారాలైనాయి, అయినా రద్దు చేయడు. ఇంకో పక్క సిపిఎస్ పోతే పోయింది, నెలవారీగా జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఎక్కువ జీతాలు కావాలనే ఉద్యోగస్తులు ఇప్పుడు నెలవారీ జీతం వస్తే చాలు, తగ్గించుకుంటే చాలనే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. పెన్షన్లు సొమ్ము కొట్టేశాడు, డిఏలు పెండింగ్ పెట్టాడు, ఏది చేసినా రివర్స్లో చేసే పరిస్థితికి వస్తున్నాడు. ఈరోజు ఒక ఉద్యోగస్తులకి, పెన్షన్దారులకి 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకి 95,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల వద్ద కాపలా పెట్టే పరిస్థితికి వచ్చాడు. కొందరు పోలీసులు రోజు వారి దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒక మాట అడుగుతున్నా, ఇక్కడ పోలీసులు ఎక్కడ కనపడడంలా, రావడం మానేశారో నాకు తెలియలే. లేరా? పోలీసులే కనపడలా ఇక్కడ నాకు? ఏంటి పోలీసులు తొందరలో ఇక్కడే ఉంటారు మళ్ళా మీరు? తాడేపల్లి ఆర్డర్ శాశ్వతం కాదు, అయిపోయినాయి, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. దాన్ని నమ్ముకొని అవి తింటే మాత్రం మీ పని అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. జన ప్రపంచాన్ని చూశారు. ఇది 16వ మీటింగ్. ఇంకొక 10 రోజుల్లో జన ఉధృతాన్ని చూడబోతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు. నేను ఒకటే పోలీసులు కోరుతున్నా, ఇంకా కూడా మీరు ఇంపార్షియల్గా పనిచేయకుండా ఒకే సైడ్ చూస్తే చాలా ప్రమాదం వస్తుంది. జాగ్రత్తగా ఉండమని మాత్రం పోలీసులను అడుగుతున్నా. ఇప్పటికే చాలా తప్పుడు పనులు చేస్తే మీరు సమర్థించారు. తప్పుడు పనులు చేసిన పోలీస్ ఆఫీసర్ని ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అది మీకు కూడా మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. నా దగ్గర 14 ఏళ్ళు పనిచేశారు మీరు. నేను ఏ విధంగా పని చేయించా, ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూడాల్సిందిగా కోరుతున్నా. అందుకే ఉద్యోగస్తులందరికీ, కడాన అంగన్వాడీ టీచర్లకి, పోలీసులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా మీ న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా.